రేపటి నుంచే హైదరాబాద్ సిటీలో ఆంక్షలు, 3 రోజుల పాటు మద్యం షాపులు బంద్. సో మీరు చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్ సిటీలో ఆంక్షలు విధించారు. సో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 14 తేదీ ఉదయం 6 గంటల వరకు కూడా ఈ ఆంక్షలు అయితే అమల్లో ఉంటాయి. హైదరాబాద్ రాచకొండ సిటీ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో 144 సెక్షన్ అయితే అమల్లో ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. పోలింగ్ పరిధిలో 5 గురు కానీ అంతకు మించి గుమ్ము కూడడానికి అయితే ఉండకూడదు, అంటే అంతకుమించి ఎక్కువ మంది అయితే గుమ్ము కూడకూడదు, అయితే ఒక దుక్కునే ఉండకూడదు అనమాట. అయితే సాయంత్రం వరకు కూడా అన్ని రకాల ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమల్లోకి అయితే వస్తుంది. 3 రోజులు మద్యం షాపులు కూడా అయితే ఉండవన్నమాట. ఏ లైసెన్స్ కింద అనుమతి ఉన్నా కూడా మద్యం విక్రయాలపై ఆంక్షలు అయితే ఉంటాయని పోలీసులు తెలిపారు. 13వ తేదీ పోలింగ్ కేంద్రానికి ఓటర్లు 2 క్యూ లైన్లో ఉండాలని, పురుషులు మహిళలకు వేరువేరు మాత్రమే ఉంటాయని తెలిపారు. 2 కంటే ఎక్కువ లైన్లో ఉండటాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని చెప్పారు. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా చెప్పారు. సో మద్యం ట్రేడే ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో 13వ సాయంత్రం 6 గంటల వరకు కూడా మద్యం దుకాణాలు మూసివేసి ఉండాలని చెప్పేసి చెప్పారు. జూన్ 4 ఓటు లెక్కింపు సమయంలో కూడా వైన్ షాపులు అయితే మూసుంటాయన్నమాట. మొత్తంగా 3 రోజుల పాటు వైన్ షాపులు అయితే బంద్ అయితే ఉంటాయని చెప్పారు. సో ఇది మనకి తెలంగాణలో ఆంక్షలు అయితే మొదలైపోయినాయి. రేపటి నుంచే మనకి 144 సెక్షన్ అయితే అమలు కాబోతుంది అనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.